హాయ్ ఫ్రెండ్స్, మీ కోరిక అనేది చాలా రోజుల నుండి నెరవేరకుండా ఉంటే, ఇప్పుడు నేను చెప్పే ఈ టెక్నిక్ ఫాలో అయితే ఖచ్చితంగా మీ కోరిక చాలా అంటే చాలా తక్కువ రోజుల్లో జరుగుతుందన్నమాట. సో దీనికి మనకు కావాల్సింది ఏమీ లేదు, మన ఇంట్లో ఉన్న బిర్యానీ ఆకు. ఈ బిర్యానీ ఆకుని మనము లక్ష్మీదేవితో పోలుస్తామన్నమాట. అండ్ ఈ బిర్యానీ ఆకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ వల్ల ఈ బిర్యానీ ఆకుతో మీరు కోరుకున్న విషెస్ అనేది, కోరిక అనేది చాలా తక్కువ రోజుల్లో జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటేనే ఇలా రాయండి. ఆ ఆకు మీద మీ కోరిక అనేది, ఏ కోరిక అయితే కోరుకుంటారో దాన్ని ఒక పెన్తో కానీ ఓ మార్కర్తో కానీ ఆకు మీద రాయండి. ఒక సెంటెన్స్తో ఒక కోరిక మాత్రమే, అది కూడా పాజిటివ్గా రాయాలి. మీరు రాసేటప్పుడు చాలా శ్రద్ధతో రాయాలి అండ్ చాలా హ్యాపీగా రాయాలి. టెన్షన్తో కానీ, జరుగుతుందో జరగదో అని కానీ ఇలాంటి నెగిటివిటీతో మాత్రం రాయకండి. ఖచ్చితంగా జరుగుతుంది ఈ కోరిక అని నమ్మి రాయాలన్నమాట. మీరు డౌట్తో జరుగుతుందో జరగదో అంటే మాత్రం ఈ టెక్నిక్ని ఫాలో అవ్వకండి. ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మకం ఉంటేనే ఈ టెక్నిక్ ఫాలో అవుతుంది. ఫాలో అండి, అప్పుడే మీకు ఇది నెరవేరుతుంది అన్నమాట. సో మీ దగ్గర ఉన్న బిర్యానీ ఆకు మీద మీ కోరిక ఏదైతే ఉందో అది ఒక సెంటెన్స్లో దాని మీద రాసి, తర్వాత ఆ బిర్యానీ ఆకుని కొంచెంసేపు మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది మీరు ఇమాజిన్ చేసుకోవాలి. సపోజ్ నేను లక్షాధికారిని అవ్వాలి అనుకున్నానంటే ఆ కోరిక రాసేటప్పుడు హ్యాపీగా ఐఆమ్ రిచ్ పర్సన్, లేకపోతే నేను లక్షాధికారిని అని హ్యాపీగా రాయాలి. తర్వాత అది మన చేతిలో పెట్టుకొని ఇమాజిన్ చేసుకోండి, మీరు లక్షాధికారిగా మీరు ఇమాజిన్ చేసుకోండి. అప్పుడు హ్యాపీగా ఉండాలి, మీలో ఎలాంటి నెగిటివిటీ థాట్స్ అయితే ఉండకూడదు. సో అది ఇమాజిన్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న మ్యాచ్ స్టిక్స్తో కానీ ఆర్ క్యాండిల్తో కానీ ఒక ప్రమిదతో కానీ దాన్ని కాల్చేయండి. పూర్తిగా కాల్చిన తర్వాత దానివల్ల వచ్చే యాషెస్ ఉంటాయి కదా పొడి, ఆ పొడి తీసుకొని మీ ఇంటి బయట కానీ ఎక్కడన్నా అవుట్ సైడ్ వెళ్ళి గాలిలో ఊదండి ఆ పొడిని. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మీ విష్ అనేది మనము యూనివర్స్కి అప్పచెప్తామన్నమాట. అంటే మీ విష్ అనేది దేవునికి అప్పచెప్తాం. సో ఖచ్చితంగా దేవుడు ఇన్ రిటర్న్ మీకు మీ కోరిక అనేది 100% నెరవేరుస్తారు. సో ఇది ఎప్పుడు రాయాలంటే అమావాస్య రోజు రాస్తే చాలా బెటర్ అన్నమాట, లేకపోతే ఎప్పుడన్నా రాయొచ్చు కానీ నమ్మకంతో రాయాలి. అలా గాల్లో ఊదేసిన తర్వాత మనము ఈ విష్ని చెప్పి, నేను లక్షాధికారిని, థ్యాంక్ యూ యూనివర్స్, నేను లక్షాధికారిని, థ్యాంక్ యూ యూనివర్స్, నేను లక్షాధికారిని, థ్యాంక్ యూ యూనివర్స్, నేను లక్షాధికారిని, థ్యాంక్ యూ యూనివర్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అండ్ మీరు రాసేటప్పుడు ఆల్వేస్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ లక్షాధికారిగా ఫీల్ అవుతూ రాయాలి, ఫ్యూచర్ టెన్స్లో రాయకండి. అండ్ పాజిటివ్గా రాయండి, ఓకే? లక్షాధికారిగానే రాయండి, అంతేగాని నేను పేదవాణ్ణి కాదు, నాకు ఆరోగ్య సమస్యలు లేదు అలాంటివి రాయకండి. నేను, ఒకవేళ మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే నేను ఆరోగ్యవంతుణ్ణి అని రాయండి. పాజిటివ్గా రాయాలి, నెగిటివిటీతో రాయకండి. అండ్ మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతుంది. గాడ్ బ్లెస్. నేను ఈ టెక్నిక్ అనేది చాలాసార్లు అంటే చాలాసార్లు ఫాలో అయ్యాను. మేనిఫెస్టేషన్లో ఇది మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. నా జాబ్ విషయంలో కానీ, నా బేబీ విషయంలో కానీ ఈ టెక్నిక్ ఫాలో అయితే నాకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ వచ్చింది. అందుకే నేను ఇది మీకు షేర్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్.